విమర్శలు గతితప్పిన వైరం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే జయప్రద మీద సమాజ్వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జయప్రద ఖాకీ నిక్కర్ ధరించిందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను అంటూ అజమ్ ఖాన్ వ్యాఖ్యానించి దుమారం రేపారు. ఒక మహిళా రాజకీయ నేతను దశాబ్దాల పాటు తనతో కలిసి పనిచేసిన ఆమెను పట్టుకుని అజమ్ ఖాన్ ఇలా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలతో ఈసీ ఆయనపై చర్యలు కూడా తీసుకుంది. 3 రోజుల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధించింది ఎన్నికల కమిషన్. ఇక అజమ్ ఖాన్ తనయుడు కూడా జయప్రదను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఆమెను అనర్కలిగా వ్యాఖ్యానించి అజమ్ ఖాన్ తనయుడు మాటల యుద్ధాన్ని పెంచాడు. ఆ సంగతిలా ఉంటే ఈసారి జయప్రద ఒకంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె కూడా సెక్సీ కామెంట్స్ చేశారు. అజమ్ ఖాన్ మాయావతులను ఉద్దేశించి జయప్రద చేసిన వ్యాఖ్యలు మరో దుమారానికి కారణమవుతున్నాయి. మాయావతిజీ, అజమ్ ఖాన్ ను కనిపెట్టుకుని ఉండండి, ఆయన చూపులు మీ మీద ఎక్కడెక్కడ పడుతున్నాయో చూసుకోండి అంటూ జయప్రద అన్నారు. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తీరునే మాయావతిని కూడా అజమ్ ఖాన్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడవచ్చంటూ జయప్రద వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో